చందమామ ఆడియో కథలకు స్వాగతం. మరిన్ని మంచి మంచి కథలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కొరకు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మనం ఈరోజు నష్టమైన విద్య అనే బేతాల కథను విందాం. పట్టువదలన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్లీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ హాయిగా హంసతూలికా తల్పాన పడుకొని నిద్రపోవాల్సిన నీవు ఈ విధంగా ఉపాసకుడిలాగా ఎందుకు శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. ఉపాసనలు ఎల్లప్పుడూ ఫలించవు. దానికి దృష్టాంతంగా ఒక విచిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము ఉజ్జయిని నగరాన్ని చంద్రప్రభుడని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దేవస్వామి అనే బ్రాహ్మణుడు మంత్రిగా ఉండేవాడు. ఎంతో ధనికుడైన ఆ మంత్రికి చంద్రస్వామి అనే ఒక కొడుకు ఉండేవాడు. వాడు చిన్నతనంలో సరిగ్గానే చదువుకున్నాడు, కానీ పెద్దవాడవుతూనే జూదంలో పడిపోయాడు. అతనికి రాత్రింబగళ్ళు జూదం ఆడడం తప్ప ఇంకొక ఆలోచనే లేదు. ఒకనాడతను ఒక వీధిన పోతూ ఉండగా ఒక జూదపు అంగడి కనిపించింది. జూదగాళ్ల సందడి విని చంద్రస్వామి ఆ అంగడిలో ప్రవేశించాడు. నలుగురితో పాటు తాను కూడా జూదం ఆడసాగాడు. దురదృష్టం కొద్దీ అతని దగ్గర ఉన్న డబ్బంతా పోవడమే కాక అతను మిగిలిన వాళ్లకు బాకీ కూడా పడ్డాడు. వాళ్ళు సొమ్మివ్వమన్నారు. అతనెవరో వారికి తెలియదు. నేను మంత్రిగారి కొడుకును అని వాళ్లతో చెబితే వాళ్ళు ఏమీ తొందర చేయరు, కానీ ఆ మాట వాళ్లతో చెబితే తాను జూదం ఆడుతున్న సంగతి తండ్రికి కూడా తెలిసిపోయి తన పరువు, తండ్రి పరువు కూడా పోతుందని చంద్రస్వామి ఏమీ అనకుండా అన్నిటికీ తల ఒగ్గి ఊరుకున్నాడు. జూదరులు చంద్రస్వామి మీద ఆగ్రహించి కర్రలతో మెత్తగా తన్నారు. చంద్రస్వామి సృహ తప్పినట్టు పడిపోయాడు. జూదపు అంగడివాడు రాత్రి దాకా చూశాడు. పడిపోయిన చంద్రస్వామి కదలని లేదు. అతను చచ్చిపోయి ఉంటాడని అంగడివాడికి భయం వేసింది. అందుచేతవాడు అర్ధరాత్రి వేళ తన నౌకర్లను పిలిచి, వీణ్ణి తెల్లవారే లోపుగా అడవిలో ఏ పాడు నుయ్యో చూసి పారేసి రండి అని చెప్పాడు. నౌకర్లు చంద్రస్వామిని మోసుకుని చీకటిలో అరణ్యానికి వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా వారికి పాడుపడిన నుయ్యిగాని గొయ్యిగాని కనపడలేదు. బరువేమో అడుగడుగుకు హెచ్చుతున్నట్టు తోచింది. ఈ శవాన్ని ఇంకా ఎంత దూరం మోస్తాం? ఇక్కడెక్కడా నూయి లేదు. వీణ్ణి ఇక్కడే వదిలిపోయి మన యజమానితో నూతిలో పారేశామని చెప్పేద్దాం అని కూడబలుక్కొని నౌకర్లు చంద్రస్వామిని అడవిలో ఒకచోట పడవేసి తిరిగి వెళ్ళిపోయారు. వెంటనే చంద్రస్వామి లేచాడు, కాని దెబ్బలతో శరీరమంతా నుజ్జు నుజ్జు అయింది. అతను బాధతో నడుచుకుంటూ తెల్లవారేసరికి ఒక యోగి ఉండే ఆశ్రమం చేరాడు. యోగి అతన్ని చూడగానే, రానాయన, శోషపోయినట్టున్నావు, నీకు కావలసిన భోజనం ఇస్తానురా అని ఆహ్వానించాడు. నట్టడవిలో ఉండే ఈ జడదారి తనకు కావలసిన భోజనం ఎలా పెడతాడా అని చంద్రస్వామి ఆశ్చర్యపడ్డాడు. కాని ఆ యోగి అనేక సిద్ధులు కలవాడు. ఆయన ఒక శక్తిని ఆవాహన చేసి, ఈ అతిథికి ఆతిథ్యం చెయ్యి అన్నాడు. వెంటనే చంద్రస్వామి చుట్టూ ఒక బంగారు నగరం ప్రత్యక్షమయ్యింది. అతని ఎదుట ఒక దివ్య భవనం కనిపించింది. ఆ భవనం నుండి అనేక మంది స్త్రీలు వచ్చి, అయ్యా దయచేయండి అని చంద్రస్వామిని ఆహ్వానించారు. అతను వారి వెంట వెళ్ళాడు. వారు అతని చేత చక్కగా స్నానం చేయించి కట్టుకోవడానికి వెలకట్టలేని బట్టలిచ్చారు. అతని శరీరానికి అగరు గంధం పూశారు. ఆ తరువాత అతనికి దివ్యమైన భోజనం పెట్టారు. భోజనం చేసేటప్పుడు ఒక దివ్య సుందరి వచ్చి అతని సరసనే కూర్చుని భోజనం చేసింది. భోజనం చేసి అతను హంసతూలిక తల్పం మీద పడుకుని నిద్రపోయాడు. బడలిక తీరి నిద్రలేచాక ఆ యువతిని గురించి విచారిద్దాము అనుకున్నాడు. కాని అతను నిద్రలేచి చూసేసరికి ఎదురుగా యోగి ఉండే పర్ణశాల, చుట్టూ అడవి మాత్రమే ఉన్నది. నగరం లేదు, స్త్రీలు లేరు, భవనాలు లేవు. యోగి అతని దగ్గరకు వచ్చి, ఏం నాయనా, ఆతిథ్యంలో ఏ లోటు రాలేదు కదా, నీకు అంతా సుఖంగా జరిగిందా అని అడిగాడు. తమ దయ వల్ల అంతా సుఖంగానే జరిగింది, కానీ నేనొక దివ్య సుందరిని చూశాను, ఆమెతో పరిచయం చేసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు చంద్రస్వామి. పిచ్చివాడా, నువ్వు చూసిందంతా నిజమని అనుకున్నావా? అది నా విద్యా ప్రభావం చేత సృష్టించిన భ్రమ మాత్రమే అన్నాడు యోగి నవ్వుతూ. అయితే నా మీద దయ ఉంచి ఆ విద్యను నాకు కూడా దయ చేయించండి మహానుభావ అని చంద్రస్వామి యోగిని వేడుకున్నాడు. నాయనా, ఈ విద్య సులువుగా అబ్బేది కాదు, దీనికోసం నీవు ప్రయత్నించలేవు. దీనికోసం నీటిలో మునిగి జపం చేయాలి. ఈ జపంలో ఉన్న సాధకుణ్ణి మాయ చుట్టేస్తుంది. తాను మళ్లీ పుట్టినట్టు, పెరిగి పెద్దవాడే పిల్లలను కనినట్టు భ్రమ కలుగుతుంది. అదంతా నిజమేననుకుని వాడు తన సాధనను మరిచిపోతాడు. అలా మరిచిపోకుండా ఎవడైతే 24 ఏళ్ల పాటు ఆ భ్రమ జీవితం గడిపి ఆ భ్రమలోనే అగ్ని ప్రవేశం చేస్తాడో అటువంటి సాధకుడు విద్యను సాధించి నీటి నుండి బయటకు వస్తాడు. సామాన్యులకు ఈ విద్య సిద్ధించదు అన్నాడు. చంద్రస్వామి మొండి పట్టుపట్టి, అలా కాదు, విద్య నేను సిద్ధింపచేసుకుంటాను, మీరు అనుగ్రహించండి అన్నాడు. నీకు విద్య సిద్ధించకపోతే నీ సాధన విఫలం కావడమే కాక తగని వాడికిచ్చినందుకు నేను సాధించిన విద్య కూడా నష్టమైపోతుంది సుమా అని యోగి చంద్రస్వామిని హెచ్చరించాడు. తమకు ఎలాంటి నష్టమూ నేను కలగనివ్వను అన్నాడు చంద్రస్వామి. యోగి అతని మాట తీసివేయలేక విద్యనివ్వడానికి నిశ్చయించుకొని, సరే, నీవు నీటిలో మునిగిన తరువాత అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చినప్పుడు నేను హెచ్చరిక చేస్తాను, సంకోచించకుండా అగ్ని ప్రవేశం చెయ్యి. ఒకవేళ అది భ్రమే అన్న విషయం మరిచిపోతే నేను హెచ్చరించినప్పుడైనా జ్ఞప్తికి తెచ్చుకో అన్నాడు. దానికి చంద్రస్వామి సరే అన్నాడు. ఆ తర్వాత యోగి తాను స్నానం చేసి చంద్రస్వామి చేత స్నానం చేపించి ఒక మంత్రం ఉపదేశించి నీటిలో మునిగి కూర్చుని మంత్రం జపించమన్నాడు. అంతా యోగి చెప్పినట్టే జరిగింది. తాను ఒక బ్రాహ్మణుడి ఇంట పుట్టినట్టు చంద్రస్వామికి తోచింది. తరువాత అతను పెరుగుతూ ఉపనయనం చేసుకుని విద్యాభ్యాసం సాగించాడు. తరువాత అతనికి పెళ్ళయింది. అతనికి పిల్లలు కలిగారు. వారు పెరిగి పెద్దవారవుతున్నారు. అతని జీవితం అన్ని విధాలా సుఖంగా వెళ్ళిపోతుంది. ఇంతలో చంద్రస్వామికి గురువు చేసిన హెచ్చరిక వినపడింది. తాను విద్యాసిద్ధి కోసం జపం చేస్తున్న సంగతి గుర్తుకు వచ్చింది. ఇక అగ్ని ప్రవేశం చెయ్యాలి. ఆ భ్రమలోనే అతను అగ్నిప్రవేశానికి అంతా సిద్ధం చేశాడు. కానీ అతని బంధువులు, పెద్దలు, భార్య, బిడ్డలు చుట్టూ మూగి అయ్యయ్యో వద్దు వద్దు అని ఆక్రోశించసాగారు. అతనికి భయం పుట్టింది. నేను చచ్చిపోతే వీరంతా ఏమవుతారు అనుకున్నాడు. యోగి అగ్నిప్రవేశం చేయమన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో అని సందేహం కలిగింది. అయినా చంద్రస్వామి మనసు రాయి చేసుకుని అగ్నిలో ప్రవేశించాడు. కాని ఆ అగ్ని అతన్ని కాల్చలేదు. చంద్రస్వామి నీటిలో లేచి నిలబడ్డాడు. అతడికి భ్రమ అంతా వదిలిపోయింది. ఒడ్డున నవ్వుతూ యోగి నిలబడి ఉన్నాడు. చంద్రస్వామి యోగి వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, అంతా తమరు చెప్పిన ప్రకారమే చేశాను, కాని అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్ని చల్లగా ఉందేం అని అడిగాడు. నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు, అగ్ని చల్లగా ఉండడమేంటి, ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యోగి. నేను సరిగ్గా తమరు చేయమన్నట్టే చేశాను అన్నాడు చంద్రస్వామి. నిజం ఇప్పుడే తెలుసుకుందాం అంటూ యోగి తన విద్యను ఆవాహన చేశాడు. కానీ విద్య రాలేదు. యోగి కంటనీరు పెట్టుకుంటూ, నీకు విద్య రాకపోగా నాకు వచ్చింది కూడా పోయింది అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చంద్రస్వామి అంతా సరిగ్గానే చేశాడు కదా, అతనికి విద్య ఎందుకు రాలేదు? గురువుకున్న విద్య కూడా ఎందుకు పోయింది? ఈ సందేహము నాకు తీరలేదు. నీకు తెలిసి కూడా నా సందేహం తీర్చకపోయావో నీ శిరస్సు పగిలిపోతుంది అన్నాడు. నా చేత మాట్లాడించడానికి అడుగుతున్నావు గాని ఇందులో సందేహానికి అవకాశం ఏమున్నది? చంద్రస్వామి తన భ్రమను నిజమనుకొని అగ్నిలో దూకడానికి తటపటాయించాడు. ఆ కారణం చేతనే అతనికి విద్య దక్కలేదు. అపాత్రుడికి విద్య ఇచ్చిన కారణం చేత గురువుకుండిన విద్య కూడా నష్టమైపోయింది అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.